అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో కూడా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది ఈ వర్షానికి గుండిగానిపల్లి వద్ద కాజువే కొట్టుకుని పోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి వంకలు పొంగిపరులుతున్నాయి అడుగుప రోడ్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద సుమారు ఆరు అడుగుల వరకు నీరు చేరింది అటువైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ బ్రిడ్జ్ కింద నీటిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు స్థానికులు ప్రజలు ట్రాక్టర్ సాయంతో బస్సును బయటకు తీసుకుని వచ్చారు అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కుణతూరు వంకతో పాటు మోటుమర్ల వంకలు పొంగిపొరులుతున్నాయి బత్తలపల్లి మండలం రామపురం వద్ద చిత్రావతి నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ధర్మవరం పట్టణంలోని సత్యసాయి నగర్లో ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోవడంతో దోమలు ప్రబులుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు